నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం కాస్త కుప్పకూలిందా దీంతో ఆయన దృష్ట్యాంతా రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చాలా రోజులుగా బిజీగా ఉన్నారు అనేక వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ బీజేపీ వ్యతిరేకులను ఒకచోట చేర్చేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు కొద్ది రోజులుగా ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తూ బీజేపీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు తమిళనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు స్టాలిన్ ఠాక్రేలను కేసీఆర్ ప్రత్యక్షంగా కలిసిన మద్దతు కోరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా మాజీ ప్రధాని దేవేగౌడ్ ఫోన్లో మద్దతు తెలిపారు దీంతో రెట్టించిన ఉత్సాహంతో మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు గులాబీబాస్ ముఖ్యంగా కేజ్రీవాల్ కలవాల్సి ఉన్న పలు కారణాల రీత్యా భేటీ వాయిదా పడింది ఈ పర్యటనలోనే జార్ఖండ్లో పర్యటించి ఆ రాష్ట్ర సీఎం స్టోరీని కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు ఈ క్రమంలో తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్ కు కొంత నిరాశ కలిగించాయని చెప్పాలి దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు గులాబీ బాస్కు కు నిద్ర లేకుండా చేశాయన్నది విశ్లేషకుల మాట ఒక యూపీఏ కాదు ఉత్తరాఖండ్ మణిపూర్ గోవాలో కూడా బీజేపీకే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి దీంతో కేంద్రంతో పోరాడాలన్న కేసీఆర్ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు ఇదిలా ఉండగా ఆప్ పార్టీ పంజాబ్లో బీజేపీ కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి అయితే ఆప్ పార్టీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోనూ పలు సీట్లు సాధించింది ఇలా కేజ్రీవాల్ తన పార్టీని దేశంలోని ఐదు రాష్ట్రాల్లో గెలిపించి జాతీయ పార్టీగా మార్చారు రెండు వేల ఇరవై నాలుగులో మిగతా రాష్ట్రాల్లోని ఆప్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక పార్టీగా ఆప్ నిలుస్తుంది కేజ్రీవాల్ కూడా మోడీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో ప్రధాని రేసులో కేజ్రీవాల్ ముందు వరుసలో ఉన్నారు ఒకవేళ బీజేపీ వ్యతిరేకులంతా కలిసినా కేజ్రీవాల్కి తొలి ప్రాధాన్యం ఉంటుంది ఈ సమయంలో కేసీఆర్ ముందుకెళ్లడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతున్నారు గులాబీ బాస్